ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ 2022 సంవత్సరంలో ప్రవేశించబడిన మన జీవితాన్ని వెలిగించడానికి సర్వాధికారి అయిన దేవుడు మనల్ని నడిపించిన విధానం నూతన సంవత్సరం ప్రవేశించిన తన ప్రేమపూర్వకమైన మనసును బట్టి మనం సేవించే వారిగా ఉంటున్నాం కనుక సేవించున్న మన జీవితాలు వెలిగించబడినట్టుగా ఆయన తెలియపచ్చే మాట ఏమిటంటే ఒక మాట చదువుకుందాం చదివే ముందు అనేక రకాల లేఖన భాగాలు మనం విన్నాం పాపమును బట్టి మన జీవితంలో జరిగే క్రియలు అంటే హింస జరుగుద్ది శిక్ష జరుగుద్ది బిగించబడిన జీవిత విధానం ఉంటుంది అన్న సత్యాన్ని యోబు జీవితం ద్వారా మనం తెలుసుకున్నాం అందుకని శిక్షించబడేదిగా లేక బంధించబడేదిగా బిగించబడేదిగా కాకుండా విడిపించబడేదిగా అదే రీతిలో విమోచించబడేదిగా రక్షింపబడేదిగా ఉన్నట్టుగా మన విశ్వాస జీవితాన్ని మనం కొనసాగించే వారికి ఉండటానికి దేవుడు అనేక రకాలైన ప్రణాళికను కలగజేస్తూ ఉన్నాడు ఏమిట ఆ ప్రణాళిక అంటే ఆయన చిత్తము నెరవేర్చే విధానము ఆయన చిత్తాన్ని నెరవేర్చే విధానము ఒక ఉన్నతమైన రీతిలో మనకి కనపరుస్తూ ఉన్నాడు ఆయన చిత్తం నెరవేర్చబడాలంటే మన హృదయంలో ఏమి ఉండకూడదంటే పాపం ఉండకూడదన్న సత్యాన్ని వాక్యం మనం స్పష్టంగా తెలియపోస్తున్నాడు కనుక పాపములను విడిచిపెట్టి పాపమును కలిగి జీవిస్తే ఎటువంటి ఆశీర్వాదం ఉండదు ఎటువంటి మేలు ఉండదన్న సత్యాన్ని అనేక భక్తుల జీవిత విధానం ద్వారా మనం తెలుసుకుంటున్నాం కనుక నూతన సంవత్సరానికి ప్రవేశించే మన జీవిత విధానం దేని కొరకు సిద్ధపడాలి అంటే కొన్ని నిమిషాలు కొన్ని దినముల ముందు మనం దేవుని సన్నిధికి వెళ్ళడానికి సిద్ధపడాలని పాపమును ఒప్పుకొని మనం దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటూ సిద్ధపడాలని ఆయన రాకడ ఎత్తబడటకు సిద్ధపడాలని అదే రీతిలో మంచి పని చేయటకు సిద్ధపడి ఉండేవారుగా ఉండాలని కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం అయితే ఈ దినము మనం ఎటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలంటే లేఖన భాగంలో స్పష్టంగా అంటే అటువంటి సిద్ధపాటు లేకపోవడానికి గల కారణం ఏమిటి అనేది మనం పరిశీలన చేస్తే ఆమోసు గ్రంథంలో ఒక మాట అంటాడు దేవుని సన్నిధిని కనపట్టుకు ఒక ఉన్నతమైన సిద్ధపాటు కావాలని లేఖన భాగం తెలియపోస్తుంది అయితే జ్ఞాని అయిన సొలొమోను మహారాజు ఏమంటాడంటే సిద్ధపాటు లేకపోవడం లేక దేవుని సన్నిధికి రాకపోవడం గల కారణాలు ఏమిటి అన్నది పరిశీలనగా మనకు తెలియపరుస్తున్నాం ఇక్కడ తెలియపరుస్తున్నాడు ఆమోసు గ్రంథంలో ఒక ఉన్నతమైన ప్రణాళిక ద్వారా నూతన సంవత్సరానికి ప్రవేశించడానికి ముందు సిద్ధపడాలి సిద్ధపడిన మనం ఏం చేయాలి అని అంటే ఆయన సన్నిధిని కనపడాలి ఆయన సరైన దేవుని మందిరానికి వెళ్ళాలి రక్షింపబడిన మందిరానికి వెళ్ళాం విమోచింపబడిన మందిరానికి వెళ్ళాం మేలు పొందిన మందిరానికి వెళ్ళాం కానీ అనేక రకాల మేలు పొందిన మనం సంఘాన్ని పిలిచి మందిరానికి వెళ్ళకపోయినా సహకరించే సంఘం ఉందన్న సత్యాన్ని ఎరిగి మనం కృతజ్ఞత కోరికలు ఏర్పాటు చేస్తుంటాం సాక్ష్యాలు చెప్తుంటాం ఇవన్నీ చేస్తుంటాం కానీ ఆయన సన్నిధిలో కనపడటానికి మాత్రం మనం ఇష్టపడం కానీ ఆయన సన్నిధిలో కనపడకపోతే ఏం చేస్తాడు అన్నది ఒక ప్రశ్న రెండవది ఆయన సన్నిధిలో కనపడకపోవడానికి గల కారణాలు ఏమిటి అన్నది రెండవ ప్రశ్న మూడవది ఆయన సన్నిధికి ఎవరు వెళ్ళరు అన్నది మూడవ ప్రశ్నగా మనం ముందుంచబడుతుంది కనుక ఇదనము కొన్ని మాటలు ధ్యానం చేద్దాం ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతాను దయచేసి గమనించాలని కోరుతున్నాను కాబట్టి ఇశ్రాయేలీలారా మీ ఎడల నేను ఇలాగననే చేదును కనుక ఇశ్రాయేలీలారా మీ దేవుని సన్నిధి కనపట్టకాయ సిద్ధపడుడి ఇది దేవుని యొక్క ప్రణాళిక ఆయన సన్నిధిని మనం కనపడాలని ఆయన ప్రణాళిక ఇశ్రాయేలు ప్రజలు కూడా ఒక ఉన్నతమైన రీతిలో దేవుడు ఏర్పరచుకున్న వారై ఉన్నప్పటికీ దేవునితో సహవాసం కలిగి జీవిస్తున్న వారు ఉన్నప్పటికీ దేవుడు వారి మొరను విని పరలోకమును దిగి వచ్చి వారి దగ్గరకు వచ్చి కనాన దేశంలోకి ప్రయాణం కొనసాగించిన వాడైనప్పటికీ కూడా ఆ ప్రయాణంలో అనేకమైన అద్భుత కార్యాలు చేసినప్పటికీ కూడా వారు దేవుని మాటకు లోబడలా దేవుని సన్నిధిని కనపట్టడానికి అయిష్టత చూపించారు అయిష్టత చూపించారు కనుకనే ఏం జరిగిందనంటే 10వ వచనంలో అంటాడు మరియు నేను ఐగుప్తీల మీదకి తెగుళ్ళు పంపించినట్లు మీ మీదకి తెగుళ్ళు పంపించదని మీ దండుపేటలో పుట్టిన దుర్గంధము మీ నాశకానందరములకు ఎక్కువనంతగా మీ యవనులను ఖడ్గము చేత హతము చేయించి మీ గుర్రమును కొల్ల పెట్టించదని అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు అక్కడ అంటే ఇస్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశం నుంచి సపరేట్ చేసిన తర్వాత ఐగుప్తు దేశం నుంచి వారిని ఏర్పరచుకు ప్రత్యేకించబడిన తర్వాత ఐగుప్తు ప్రజలకు కలగజేసిన ఆ తెగుళ్ళు వారికి కలిగినాయి అందుకని అంటాడు ఐగుప్తీల మీదకి తెగుళ్ళు పంపించినట్టు మీ మీదకి తెగుళ్ళు పంపించితిని ఎందుకు పంపించాడు అన్య ప్రదేశంలో జీవిస్తున్న నీవు చీకటిలో జీవిస్తున్న నేను అదే రీతిలో చీకటిలో జీవిస్తున్న ఇస్రాయేల్ ప్రజలు ఏ విధంగా అయితే విమోచించి ఒక ప్రత్యేకించబడిన జనముగా ఆయన ఏర్పరచుకున్నాడో అదే రీతిలో నిన్ను నన్ను కూడా అదే రీతిలో ఏర్పరచుకున్నాడు దేవుడు ఏర్పరచుకొని ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించినట్టుగా ఒక ప్రణాళికను దేవుడు ఒక ఉన్నతమైన కట్టడను దేవుడు మనకు అనుగ్రహించేశాడు అయినప్పటికీ కూడా మనం ఆ కట్టడం అనుసరించలేకపోతున్నాం ఏమిటి కట్టడం అంటే ఆయన సన్నిధిని అనుభవించాలి
దావీదు నేను ఎప్పుడు నీ సన్నిధి కనపడుదునా అని ఆయన ఆలోచన చేస్తున్నాడు. నేను నీ సన్నిధి ఎప్పుడు కనపడుదునా, నీ ప్రభావమును నీ మహిమను నేను ఎప్పుడు కనులారు చూచిదనని అని ఆయన దావీదు భక్తుడు అంటున్న మాటలు మనం చూస్తున్నాం. ఎందుకంటున్నాడు ఆయన, ఆయన ఏమన్నా సామాన్య మానవుడా కాదు, రాజుగా ఉన్నవాడు. కొన్ని లక్షల మందిని పరిపాలించే రాజుగా ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధిని కోరుకుంటున్నాడు. ఎందుకు కోరుకున్నాడు? ఆయన సన్నిధిలోకి వెళ్ళకపోతే, ఆయన సన్నిధిని అనుభవించకపోతే ఎటువంటి తెగుళ్ళ చేత, ఎటువంటి కష్టాల చేత, ఎటువంటి బాధల చేత, ఎటువంటి శత్రు సైన్యం చేత బాధిస్తాడో అన్న భయము దావీదు భక్తుల్లో ఉన్నది. కనుకనే ఆయన ఎప్పుడు నీ సన్నిధిని కనపడదునా అని ఆయన ఉత్సాహమును చూపిస్తూ ఉజ్జీవంతో దేవుని సన్నిధిని అనుభవించిన దాఖలాలు దావీదు జీవితంలో మనం చూస్తున్నాం. అదేవిధంగా మన జీవితంలో కూడా అటువంటి అనుభవానికి రాగలిగినట్టుగా ఒక నూతన సంవత్సరాన్ని కలగచేస్తున్నాను. ఇంకా గత సంవత్సరంలో వేరే వారికి ఇచ్చిన, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చిన తెగులు కరోనా ఇచ్చాడు. ఈ కరోనా నుంచి మనం తప్పించబడడానికి దేవుడు చూపించే మార్గం ఏమిటంటే ఆయన సన్నిధిని కనపడాలి. అంటే కరోనా ఒకటే కాదు, కష్టకాలంలో ఉన్న మనలను విమోచింపబడినట్టుగా, రక్షింపబడినట్టుగా దేవుని సహకారమును కోరుతూ ఆయన సన్నిధిలో చేరేవారిగా మనం ఉండాలి అన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరచాం. ఇది ఏం జరుగుతుంది? ఒకవేళ మనం దేవుని సన్నిధికి వెళ్ళకపోతే యవనస్తులు ఏ విధమైన స్థితిలో ఉన్నారో ఇక్కడైతే నాశకారంధ్రములకు ఇక్కున అంతగా మీ యవనులను ఖడ్గము చేత అతము చేయించి, ఖడ్గము అనంటే అనేక రకమైన కష్టాల ద్వారా అతము చేయించి. యవనస్తులు చూస్తున్నాం మనం, మన సంఘంలో ఉన్న కుటుంబాలలో యవనస్తులకు ఉన్నవారు మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. గంజాయికి, అదే రీతిలో అనేక రకమైన షుగర్కి, అనేక రకమైన మత్తు పదార్థాలు మన ముందు కనబడుతున్నాయి. అటువంటి వాటికి మన యవనస్తులు, మనకు సంఘాలలో ఒక ఉన్నతమైన పేరుతో ఉన్నవారే, సంఘంలో ఆస్తిపాస్తులు కలిగిన వారే ఉన్న ఆ పెద్దలేక కుటుంబాలు, ఆ సంఘం యొక్క సంఘాలలో ఉన్న ఆ పెద్దల లేక విశ్వాసుల యొక్క కుటుంబ సభ్యులు ఏ విధంగా యవనస్తులు ఏ విధంగా ఉన్నారంటే మత్తు పదార్థములకు గురవుతున్నారు. అదే అక్కడ రాయబడిన మాట. ఎందుకని వారు ఆ స్థితిని కలిగి ఉన్నారంటే, నీవు దేవుని సన్నిధిని కనపడటానికి ఇష్టపడట్లేదు. తల్లిగా తండ్రిగా నీవు దేవుని సన్నిధిని కనపడటానికి ఇష్టపడట్లేదు, కనుకనే వారిని ఆ విధంగా మోస్తాడు. అందుకని అక్కడ అంటున్నమాట, నీ ఎడల నేను ఇలాగనే చేదును. కనుక అలా చేయకుండా ఉండాలంటే ఆయన చెప్తున్నమాట, మరలా ఆయన చేసిన ఆ కార్యముల ద్వారా మన బిడ్డలు నాశనము కాకుండా, ఖడ్గమునకు అతము కాకుండా ఉండాలంటే వారు దేవుని చేత రక్షింపబడేవారై, దేవుని కృప చేత వారు విమోచింపబడిన వారై, దేవునికి స్వాస్థ్యముగా ఈ లోకములు జీవించే బిడ్డలుగా వారు ఉండాలంటే నీవు కుటుంబము ఏం కనపడాలంటే దేవుని సన్నిధిలో కనపడాలి. మీటింగులలో కాదు, ఫంక్షన్లలో కాదు, లేక మార్కెట్లలో కాదు కనపడవలసింది, దేవుని సన్నిధిలో కనపడాలి. లేక నీ బంధువులకు జరుగుతున్న జగడాల మధ్య కాదు నువ్వు కనపడాల్సింది, వ్యాజ్యాల మధ్య కాదు నువ్వు కనపడాల్సింది. ఎక్కడ కనపడాలంటే దేవుని సన్నిధిని కనపడునట్లుగా సిద్ధపడితే అటువంటి శ్రమ మనకు రాకుండా ఆయన కాపాడతాడు. అనే దేవుని వాక్యం ఆయన సన్నిధికి వెళ్ళటానికి ఎవరు ఇష్టపడరు? ఇష్టపడని వారిని దేవుని వాక్యం ఏం చెప్తుంది అనంటే, ఆయన సన్నిధికి వెళ్ళాలని వాక్యం. ఎందుకు వెళ్ళాలి అనంటే, యవనస్తులు ఖడ్గము చేత అతము చేయిస్తారట, గుర్రముల చేత కొల్ల పెట్టించి తిని అయినందు మీరు నా తట్టు తిరిగిన వారు, దేవుని తట్టు తిరిగిన వారు కాకుండా ఉంటున్నాం. మన బిడ్డలను దాచిపెడుతున్నాం. ఎవరైనా బిడ్డలు తప్పు చేసినప్పుడు, లేక మత్తు పదార్థాలకు బిడ్డలు అలవాటు పడినప్పుడు, ఎవరైనా ఒక విశ్వాసైనా, ఒక పెద్ద అయినా, ఒక బంధువు అయినా, ఒక కాపరైనా, ఒక పాస్టర్ గారి ఇంటికి వచ్చినప్పుడు తల్లిగా తండ్రిగా మనం ఏం చేస్తామంటే ఆ బిడ్డను దాచిపెడతాం. దాచిపెట్టి మనం వెళ్ళినప్పుడు ఒక్కళ్ళే ఉంటారు. అమ్మా ఏమయ్యారు నీ పిల్లలు అంటే, వారు ఎక్కడికో ఉన్నారయ్యారు, బయటకు వెళ్ళారు, లేకపోతే పైన ఉన్నారు, ఎక్కడో ఉన్నారని చెప్తారే తప్ప, అరే పాస్టర్ గారు వచ్చారే, లేకపోతే విశ్వాసం వచ్చాడే, పెద్ద వచ్చాడే, బంధువు వచ్చాడే, అరే నా అనుకున్న వారు వచ్చారే, రండి మాట్లాడదామని చెప్పని బిడ్డలు కూడా కలుపుకోలేని స్థితిలో వారు ఉన్నారు. కారణం ఏమిటంటే వారు ఖడ్గం చేత అతము చేయబడిన స్థితిలో వారు ఉన్నారు. వారు కొల్ల పెట్టించిన స్థితిలో వారు ఉన్నారు. వారు ఉన్నారు కనుకనే తల్లిదండ్రులు వారిని వేరు చేస్తూ ఉంటారు. కారణం ఏమిటనగా, బాల్యంలో ఉన్నప్పుడే నీవు దేవుని సన్నిధికి అనుభవించిన వారు కాదు. దేవుని సన్నిధి కనపడటానికి ఇష్టపడిన వ్యక్తిగా నువ్వు లేవు కనుక నేను నీ బిడ్డలు ఆ స్థితిలో ఉన్నారన్న సత్యాన్ని గ్రహించాలి. అందుకనే భక్తుడు ఆమోసు ద్వారా ఇస్రాయేల్ ప్రజలకును, యూదా ప్రజలకును తెలియపస్తున్న మాట, మనము నూతన సంవత్సరంకు ప్రవేశించే ముందు ఒక గొప్ప నిర్ణయంతో వెళ్ళాలి. ఏమిటి ఆ నిర్ణయం అంటే అక్కడ స్పష్టంగా తెలియపోచాం. ఆయన మీరు కాబట్టి ఇస్రాయేలీలారా, మీ ఎడల నేను ఇలాగనే చేయదును. అంటే అలాగే చేస్తాడట. ఎలాగా? కొల్ల పెట్టించే విధానం, అతము చేయించే విధానాన్ని చేస్తాడు.
అలా చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి ఇశ్రాయేలారా మీ దేవుని సన్నిధి కనపడకై సిద్ధపడుడి ఇది దేవుని యొక్క ప్రణాళిక ఆయన సన్నిధి కనపడాలి ఎందుకొరకంటే మన బిడ్డలు క్షేమంగా ఉండాలన్న మన బిడ్డలు రక్షింపబడే వారికి ఉండాలంటే మనం ఆయన సన్నిధి కనపడాలి తల్లులుగా తండ్రులుగా ఉన్న మనం ఆయన సన్నిధి కనపడగలిగితే మన బిడ్డలు కూడా ఆయన సన్నిధిలో కనపడే అనుభవాన్ని రాగలరు అంటున్నాం ఈ రోజుల్లో బిడ్డలు కనపడతారు కానీ తల్లిదండ్రులు కనపడరు కొన్ని సంవత్సరాల తర్వాత బిడ్డల వల్ల తల్లిదండ్రులు దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడుతున్నారు తప్ప ముందుగా తల్లిదండ్రులు పెట్టి బిడ్డల సంఘానికి వచ్చి మందిరానికి వచ్చే రీతిలో దేవుని సన్నిధి కనపడే రీతిలో వారు జీవించలేకపోతారు కారణం ఏమిటనగా వారిలో ఉన్న అవిధేయత అందుకని ఇక్కడ అంటాడు జ్ఞాని అయిన సొలొమోన్ మహారాజు యోబు గ్రంథంలో ఒక మాట అంటాడు యోబు భక్తుడు ఎవరైన సన్నిధికి రాకపోతారు రాలేని వారు ఎవరు ఎటువంటి వారు అంటే వారి గుణగణాలు ఏమిటంటే అక్కడ అంటున్నాడు యోబు గ్రంథము 13వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట అంటాడు చదువుదాం ఇదియు రక్షణ నాకు రక్షణార్థమైన దగను భక్తిహీనుడు ఆయన సన్నిధికి రాతెగింపడు అదండి ఆయన సన్నిధిలో కనపడాలని దేవుడు తెలియపరుస్తుంటే ఆయన సన్నిధికి రావడానికి తెగించరు అదే ఒక తల్లి ఒక తండ్రి అరే నాకు బాగా అనారోగ్యంగా ఉందిరా నన్ను హాస్పిటల్కి తీసుకురా ఎల్లరా అంటే వారు దాన్ని ఇష్టపడరు ఇష్టపడకుండా వీరిని వ్యతిరేకించి వీరిని వ్యతిరేకించడానికి తెగింపు కలిగి వారు చేసే వ్యాపారాలకు వెళ్తారు వారు చేసే ఉద్యోగాలకు వెళ్తారు వారు చదివే చదువులకి వెళ్తారు కానీ దేవుని సన్నిధికి రావటానికి మాత్రం వారు తెగింపరు వారి అధికారిని వారి అధికారి యొక్క ఆలోచన తెగించి లేక వారి కుటుంబ సభ్యుల యొక్క ఆలోచన తెగించి లేక ఆ ఫంక్షన్ను తెగించి లేక ఆ వివాహాలను తెగించి ఆ శుభకార్యాలను తెగించి దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడరు దాని దేవుని సన్నిధికి వెళ్లకుండా ఈ సన్నిధికి వెళ్ళే విధానాన్ని తెగించి ఫంక్షన్లకి వెళ్తారు పెళ్ళిళ్ళకి వెళ్తారు ఏంటంటే అయ్యగారు పలానా మా బంధువులు పెళ్ళి అయిందండి అందుకే మందిరానికి రాలేకపోయాను అంటే అలా రాలేకపోతున్న నిన్ను పరిశుద్ధ గ్రంథం ఏం తెలియపరుస్తుందంటే భక్తిహీనుడు అంటున్నాడు భక్తిహీనుడు అంటే భక్తి లేనివాడు విశ్వాసం లేనివాడు రక్షణ అనుభవం లేనివాడు అని లేఖన భాగంలో మనకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు కనుక దేవుని వాక్యాన్ని మనం ప్రస్ఫుటముగా గ్రహించగలిగితే ఆయన ఇచ్చే ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇవ్వటానికి ఆయన ప్రేమ కలిగిన వాడే ప్రేమ కలిగిన దేవుడై ఉన్నప్పటికీ కూడా ఆ ప్రేమకు మనం దూరస్తులుగా ఉంటున్నాం శత్రువులుగా ప్రేమించబడిన ఆ స్నేహితులు శత్రువులుగా మార్చబడినప్పటికీ కూడా ఆ స్నేహితులను ప్రేమిస్తామే తప్ప మనం శత్రువులుగా ఉండగా మన కొరకు ప్రాణాన్ని పెట్టిన యేసయ్యను మాత్రమే మనం ప్రేమించడానికి ఇష్టపడం కనుక దేవుని వాక్యంలో భక్తిహీనులు అనగా ఎవరు అంటారంటే వారిని బుద్ధిహీనులు కూడా అంటారు అంటే బుద్ధి లేని వారికి భక్తి ఉండదు దేవుని ఎడల ఒక ఉన్నతమైన సత్సంబంధాన్ని కలిగి జీవించకుండా ఉన్నవారిని కూడా వారిని భక్తిహీనులు అంటారన్న సత్యాన్ని లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నారు కనుక భక్తిహీనులు అనగా ఎవరినంటే బుద్ధి లేని వారిని భక్తిహీనులు అంటారు ఏ బుద్ధి దేవునిని వెంబడించే బుద్ధి లేక తప్పిపోయిన కుమారుడు కలిగిన బుద్ధి ఆస్తిపాస్తులు తీసుకొని వెళ్ళిపోయాడు మేలు పొంది వెళ్ళిపోయాడు ఆశీర్వాదాన్ని పొందేందుకు వెళ్ళిపోయాడు భాగాన్ని పంచుకొని వెళ్ళిపోయాడు స్వాస్థాన్ని పొందుకొని వెళ్ళిపోయాడు పాపంలో పడ్డాడు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు పోగొట్టుకొని ఏ విధంగా అయితే బుద్ధి వచ్చిన వాడై తన తండ్రి దగ్గరికి వచ్చాడో బుద్ధి తెచ్చుకొని తన తండ్రి దగ్గరికి తిరిగి వచ్చినట్టుగా లేఖనం అదేవిధంగా మనం కూడా బుద్ధి కలిగిన వారమై లేక బుద్ధి తెచ్చు బుద్ధి కలిగిన వారమై ఆయన దగ్గరికి తిరిగి వచ్చేవారిగా ఉంటే ఎలా రావాలి అంటే ఆయన సన్నిధిని కనపడాలి కనపడకపోతేనే మనకి సమస్యలు వస్తున్నాయి అన్న సత్యాన్ని వాక్యం మనకు స్పష్టంగా తెలియపరుస్తుంది ఇప్పుడు అమోస్ గ్రంథంలో ఇశ్రాయేల్ ప్రజలకు హెచ్చరిక చేసింది ఏంటి నేను ఇలాగనే చేదును మీకు తెగుళ్ళు ఇస్తాను ఖడ్గం చేత నీ యవనస్తులు హతమవుతారు గుర్రముల చేత వారు కొట్టబెట్టబడతారు ఇవన్నీ జరుగుతున్నా వారు నా తట్టు తిరగలేదు కాబట్టి వారికి ఇట్లాగే చేస్తూనే ఉంటాను కనుక ఆ విధంగా ఆయన కోపాన్ని మనమే చూపించకుండా ఆయన ప్రేమను చూపించే రీతిలో ఆయన ప్రేమను పొందే రీతిలో మనం ఉండాలంటే మనం ఆయన సన్నిధిలో కనపడాలి అది ఆయన ప్రేమ ఆయన ప్రణాళిక ఆయన ఇష్టం ఏంటంటే నా బిడ్డ నా దగ్గరికి రావాలి ఎక్కడికో వెళ్ళకూడదు నేను ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకునే రీతిలో నా ఒడిలో చేరాలి నా రెక్కల కింద వారు భద్రపరిచబడేవారుగా నా రెక్కను వారు ఆశ్రయించాలి అది దేవుని యొక్క ప్రణాళిక ఆ రెక్కను ఆశ్రయించినట్టుగా దేవుడు మనకిచ్చిన కృప అంటే ఆయన సన్నిధి ఆయన సన్నిధి కనపడగలిగితే ఒక ఉన్నతమైన జీవితాన్ని ఇస్తాడని లేఖన భాగం మనకు స్పష్టంగా
తెలియపరచడం. ఇంకా అక్కడ అంటాడు ఆమోస్ గ్రంథం 4:13 పర్వతమును నిరిపించువాడును గాలిని పుట్టించువాడును నేనే ఆయనే ఉదయమున చీకటి కమ్మజేయును మనుషుల యోచనలు వారికి తెలియచేయువాడును నేను ఆయనే భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించి దేవుడను సైన్యములకు అధిపతిగు యెహోవా అని ఆయనకు పేరు. ఆయనకున్న గుణాలు గణాలు ఆయన ఆయన సన్నిధికి వస్తే ఆయన ఎటువంటి గుణగణాలు కలిగిన వాడే మనకు మేలు చేస్తాడో ఆ గుణగణాల గురించి తెలియపరుస్తా. సంఘ కాపరి ఎటువంటి గుణాన్ని శక్తిని కలిగిన వాడు కాదు, కేవలం మాటలు చెప్పేవాడే లేక ప్రార్థన చేసేవాడే తప్ప నీకు ఎటువంటి మేలు చేసేవాడు కాదు. మేలు చేయాలన్నా, ఆరోగ్యాన్ని ఇవ్వాలన్నా, స్వస్థ చేయాలన్నా, మన పాపములు క్షమించబడే ఉండాలంటే మనం ఆయన మీద ఆధారపడాలి. ఆయన ఎవరు అని అంటే అక్కడ అంటున్నాడు, ఏమంటాడు, పర్వతములో నిరూపించువాడును గాలిని పుట్టించువాడును ఆయనే. ఎవరైనా ఎవరి సన్నిధిలో అయితే నువ్వు కనపడటానికి ఆయన దగ్గరికి వెళ్తున్నావో ఆయన, అంటే అవన్నీ చేసేవాడు ఆయనే. మరి చిన్నపాటి సహాయం చేత నిన్ను రక్షించుకోలేడా, నీకు మేలు చేయలేడా, నీకు సంతృప్తిని ఇవ్వగలడా, నీకు ఆరోగ్యాన్ని ఇవ్వలేడా అంటే ఇస్తాడు. ఇస్తాడని తెలిసినా మనం ఆయన దగ్గరికి వెళ్ళం. అందుకని అక్కడ అంటాడు ఉదయమున చీకటి కమ్మ చేయవాడను మనుషుల యోచనలు వారికి తెలియచేవాడను ఆయనే. అంటే మనుషులకు ఆలోచనలు కూడా తెలియచేసేది ఆయనేనంట. ఎవరికి తెలియచేస్తాడు ఆయన? తండ్రికి. అయ్యా నా కుమారుడు పలానా కుమారుడు ఈ విధంగా జీవిస్తున్నాడు, ఇదిగో నీకు వ్యతిరేకంగా నాకు వ్యతిరేకంగా ఆత్మకు దుఃఖాన్ని కలగ చేస్తున్నాడు, కనుక అబ్బాయిని క్షమించు. ఆ బిడ్డకి ఎటువంటి కోపము ఎటువంటి తాపాన్ని ఎటువంటి శిక్షను వేయకుండా నీ ప్రేమపూర్వకమైన సహకారాన్ని అందించని తండ్రికి చెప్పే యోచనలుగా అన్నాడు. అంటే మన నడవడికను తెలియపరుస్తాను అన్నాడు ఆయన. అందుకనే మనుషుల యోచనలు వారికి తెలియచేయవాడును నేనే ఆయనే భూమి యొక్క ఉన్నత స్థలం మీద సంచరించి దేవుడును సైన్యములకు అధిపతిని ఒక యెహోవా అని ఆయనకు పేరు. ఎవరి సన్నిధిని అంటే ఎంత గొప్ప దేవుడు అంటే ఆయనకి ఎటువంటి పేరు కలిగిన దేవుడే ఉన్నాడో ఆయన సన్నిధిని మనం కనపడాలి. ఆయన కనపడాలని కనపడకపోతే నేను ఇలాగే చేస్తా, ఎలాగా కష్టాలను ఇస్తా, శ్రమను ఇస్తా, బాధిస్తా, బంధిస్తా, శిక్షిస్తా, అన్ని రకములైన బలహీనతను కలగ చేస్తా, ఇవా ఇదే విధంగా చేస్తా. ఇవన్నీ చేసినా మీరు నా తట్టు తిరగకుండా మీరు నా మాటకు లోబడలేదు, నా సన్నిధిని కనపడినట్టుగా మీరు బుద్ధిహీనులుగా భక్తిహీనులుగా జీవిస్తున్నారు, కనుక నేను ఇదే స్థితిని మీకు కొనసాగిస్తా. నూతన సంవత్సరాలకు ప్రవేశించిన మన పట్ల ఆయన కోపము చేత మనం శిక్షించేవాడు కాకుండా, మన యవనస్తులు ఆయన హతము చేయబడిన వారు కాకుండా, మన యవనస్తులు కొల్ల కొట్టబడేవారుగా కాకుండా, దేవునికి ఇష్టలుగా జీవించే ఇతర తల్లిదండ్రులను మనం ఆయన సన్నిధిని కనపడటానికి ఇష్టపడాలి. అయితే భక్తిహీనులు అనగా ఎటువంటి వారిని భక్తిహీనులు అంటారో సామెత గ్రంథం నుంచి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. సామెత గ్రంథం 11:10 నుంచి కొన్ని వచనాలను భక్తిహీనుల గురించి లేఖన భాగం 10:10 కూడా మనకి కొన్ని మాటలు కనపడుతున్నాయి. ఎందుకనగా వారు దేవుని సన్నిధి కనపడటానికి వారు ఇష్టపడ్డారు, తెగింపురంట. తెగించపోవటానికి వాళ్ళ గుణం ఏంటి? మొట్టమొదటి గుణం అక్కడ అంటాడు 10:11 సామెత గ్రంథం 10:11 తెలియపరుస్తున్న మాట ఇక్కడ అంటాడు, భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరచును. అది ఒకటి. రెండోది ఇక్కడ అంటాడు, ఏమంటాడు అక్కడ 20 నీతిమంతు నాలుగ ప్రశస్తమైన వెంటి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికి మారినది. భక్తిహీనులు ఏ విధంగా ఆలోచిస్తారంటే ఆ దేవుని సన్నిధికి ఇప్పుడు వెళ్ళకపోతే ఏమిలే, ఇంకా సమయం ఉంది, తర్వాత వెళ్ళొచ్చులే. ఇప్పుడు మనం సినిమాకి వెళ్దాం, షికారుకి వెళ్దాం, తాగడానికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అన్న ఆలోచనే ఉంటుంది తప్ప వేరే ఆలోచన వారికి ఉండదు. అందుకని అక్కడ అంటున్నాడు భక్తిహీనుల యొక్క ఆలోచన పనికి మాలినది అంటున్నాడు. అంటే పనికి మాలిన ఆలోచన చేసిన వారిని భక్తిహీనులు అంటున్నాడు. అటువంటి పనికి మాలిన ఆలోచన చేసిన వారు దేవుని సన్నిధికి ఇష్టపడేవారుగా ఉన్నారు. అంటే దేవుని పని గురించి కానీ, దేవుని కార్యముల గురించి కానీ, దేవుని ప్రేమ గురించి కానీ, దేవుని యొక్క శక్తిని ప్రభావాన్ని గురించి కానీ వారు ఆలోచన చెయ్యరు అన్న సత్యాన్ని లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. సామెత గ్రంథం 10:10 అక్కడ రాయబడిన మాట స్పష్టంగా తెలియపరుస్తుంది. 20 భక్తిహీనుల ఆలోచనలు పనికి మారినవి. అంటే పనికి మారిన ఆలోచనలు అంటే అయా మందిరానికి వెళ్దామని ఎవరన్నా అన్నారనుకో, అయా దేవుని సన్నిధిని కనపడటానికి మనకు సేపు కూర్చొని వద్దామని ఎవరంటే, ఏ ఇప్పుడు వద్దులేరా మనం ఆ ఫంక్షన్కి వెళ్ళొద్దాం, అక్కడ ఏదో చేశారట, ఏదో పెడుతున్నారట, ఏదో ఇస్తున్నారట, అక్కడికి వెళ్ళొచ్చేద్దామని వారు ఆలోచన చేస్తున్నారు. అంటే వంటి ఆలోచన జీవితానికి పనికి మాలినదే ఉంటుంది తప్ప మరికి ఉపయోగముగా ఉండదు. ఇంకా భక్తిహీనక జీవన విధానాన్ని గురించి చూస్తే 27 అంటాడు, భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును.
భక్తిహీనుడు ఆలోచనలేమో పనికి మాలినవైతే భక్తిహీన ఆయుష్ తక్కువైపోవునని చెప్పిన మాట అక్కడ లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం. అదిలో మూడవదిగా ఇక్కడ అంటున్నారు ముప్పై వచనంలో అంటాడు భక్తిహీనుడు దేశంలో నివసింపరు. భక్తిహీనుడు దేశంలో నివసించడానికి ఇష్టపడరు. వారు దేవుని యొక్క వాక్యానికి వారు ఆలోచన చేసిన వారు ఉండరు. ఇంకా ముప్పై రెండులో అంటాడు భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. మనం ఈ మూడు మాటలు జ్ఞాపకం చేసుకుంటే చాలు. ఒకటి, భక్తిహీనుల ఆలోచన పనికి మారినది. రెండవది, భక్తిహీనుల యొక్క ఆశ భక్తిహీనుల యొక్క ఆశ భంగమైపోతుంది. రెండవది, మూడవదిగా భక్తిహీన నోట మూర్ఖపు మాటలే వచ్చును తప్ప మంచి మాటలు రానే రావు, నీతి మాటలు రానే రావు, భక్తి మాటలు రానే రావు, విశ్వాస మాటలు అసలు రానే. ఎందుకంటే భక్తిహీనులు దేవుని సన్నిధిని కనపడటానికి తెగింపరు. వాళ్ళు ఎందుకు తెగింపరు అంటే వారు ఆలోచన పనికి మాల ఆలోచన చేస్తారు, మూర్ఖపు మాటలు మాట్లాడతారు. అదే రీతిలో వారి ఆశ భంగమైపోతున్నప్పటికీ కూడా వారు నాశనం అయితూ ఇంకొకరిని కూడా నాశనం చేసే రీతిలో వారు పురికొల్పుతూ ఉంటారన్న సత్యాన్ని లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపోస్తున్నాడు. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించాలి, భక్తిహీనులు దేవుని సన్నిధి కనపడటానికి ఇష్టపడరు. కానీ అటువంటి వారు చేసే ఆలోచనలు మనం ఏకీభవించినా, వారి ఆశకు తగిన రీతిలో మనం నడుచుకున్నా, అదే రీతిలో వారి యొక్క మూర్ఖపు మాటలు విని వారిని వెంబడిస్తూ దేవుణ్ణి విడిచిపెట్టినా, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసినా, నేను ఇలాగే చేస్తానన్న ఆ క్రియలు మన పట్ల జరుగుతానే ఉంటాయి. ఏమిటి ఆ క్రియలు అంటే, యవనస్తులు ఖడ్గం చేత హతం చేయబడుతుంటారు, వారు కొల్లబెడుతూ ఉంటారు. అంతేకాకుండా ఐగుప్తులకు తగిన ఆ తెగులు అనబడిన ఆ బాధ, ఆ కష్టము, ఆ బలహీనత, ఆ సమస్య మనకు కూడా కలగచేస్తానని లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియదు. అవి మనకు కలగకుండా ఉండాలంటే, 2022 ప్రవేశించిన మనకి అటువంటి కలగకుండా ఉండాలంటే, అటువంటి మనం అనుభవించే వారికి ఉండకుండా రక్షింపబడేవారిగా, విమోచింపబడేవారిగా, విడిపించబడేవారిగా ఉండాలి అని అంటే, మనము భక్తితో ఆయన సన్నిధిని కనపడటానికి తెగించి వెళ్ళేవారుగా మనం ఉండాలి. జ్వరం వచ్చిందా, దాన్ని తీసివేయి, తెగించు, నన్ను ఏం చేయలేదన్న తెగింపుతో ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆర్థికపరమైన ఇబ్బంది వచ్చిందా, అప్పులు వాడు వచ్చి నేను బాధపెడుతున్నాడా, వాడు నన్ను ఏం చేయడం, తెగించు, దేవుని దగ్గరికి వెళ్ళు. ఇంకా అనేకమైన నిందలు కలుగుతున్నాయా, అవన్నీ వదిలిపెట్టు, దేవుని సన్నిధిని అనుభవించడానికి వెళ్ళు, కనపట్టడానికి వెళ్ళు. అప్పుడు ఆయన నిన్ను విమోచకుడిగా, నిన్ను రక్షణ అనుభవానికి రాగలిగిన ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. భక్తిహీనుడు అనబడిన మాటలు మనం మూడు విన్నాం. ఇంకా అనేకమైన మాటలు 11 వచనంలో కూడా రాయబడినాయి. లేఖన భాగం 8 వచనం, భక్తిహీనుడు బాధల పాలగును. బాబా, ఎంత సత్యాన్ని తెలియపరుస్తున్నాడు. భక్తిహీనుడు బాధల పాలగునట. ఎందుకని, దేవుని సన్నిధి కనపడటానికి యోచించట్లేదు, ఆలోచించట్లేదు. వాడు ఆశ అంతా దేని మీద అంటే లోకం మీదే. లోకం మీద ఎవరేమి పెడతారో, ఎవరేమి ఇస్తారో, ఇదే ఆలోచనతో తప్ప భక్తి కానీ, భయం కానీ, విశ్వాసం కానీ, యథార్థత కానీ లేకుండా దేవుని సన్నిధి కనపడటానికి ఇష్టపడరే. అందుకంటే ముఖ్యంగా దేవుని యొక్క శక్తిని ఎరుగరు, దేవుని యొక్క ప్రభావాన్ని వారు ఎరగకయే భక్తిహీనుల వలె వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి ఆశ ఏం కలుగుతాడ, భంగమైపోనన్నమాట. అంతేకాకుండా భక్తిహీనుడు బాధల పాలగును, బాధలే, కష్టాలే. అంటే భక్తిహీనులుగా దేవుని సన్నిధి కనపడకుండా ఉంటే బాధలే మనకు కలుగుతాయి అన్న సత్యాన్ని, బాధలను నేను ఇస్తానన్న సత్యాన్ని కూడా దేవుడు చెప్తున్న మాట మనం చూస్తున్నాం. ఆ బాధలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే, ఆయన నేను ఈ విధంగానే చేస్తాను, ఎప్పటి వరకు అంటే మీరు నా తట్టు తిరిగినంతవరకు, నా తట్టు తిరిగి నా సన్నిధిని కనపడినంత వరకు కూడా నేను ఈ విధంగానే చేస్తానని చెప్పిన మాట లేఖన భాగంలో మనకు స్పష్టంగా తెలియపరుస్తాడు. భక్తిహీనుడు బాధలు పొందగుతాడు, వాడి ఆశ భంగమైపోతుంది. మూడవది, వాడి నోట మూర్ఖపు మాటలే వస్తే తప్ప మంచి మాటలు, నీతి మాటలు, దేవుని ఒక ఉన్నతమైన రీతిలో వారికి ఉండదన్న సత్యాన్ని లేఖన భాగం తెలియపరుస్తున్నాడు. క్రైస్తవులకు జీవిస్తున్న మన జీవిత విధానంలో దేవుని వాక్యం మనల్ని హెచ్చరిక చేసేది ఏమిటంటే, నూతన సంవత్సరం ప్రవేశించిన మనం నూతనమైన జీవితాన్ని జీవించేవారుగా, ఒక నూతనమైన కార్యాలు మన పట్ల జరిగించబడేవి ఉండాలంటే, మనము విశ్వాసంతో యథార్థమైన హృదయంతో ప్రతి పరిశుద్ధము నాడు ఆయన సన్నిధిని కనపడటానికి మనం కనపడేవారిగా ఉండాలి, సిద్ధపడి వెళ్ళేవారిగా ఉండాలి. అలా వెళ్ళకపోతే ఆమోస్ గ్రంథ కథ ద్వారా తెలియపచ్చిన మాట, ఆయన ఆ విధంగానే చేస్తాడు. 2001 ఎట్లా చేశాడో, 2020 ఎట్లా చేశాడో, 2019 ఎలా చేశాడో,
రేపు 22 లో కూడా అలాగే చేస్తానని ఆయనే మాట ఇస్తున్నాడు. కానీ ఆ చేసేది మనకి మేలైతే సంతోషం, కానీ కీడే చేస్తానని చెప్తున్నాడు. ఆ కీడు మన పట్ల జరిగించకుండా ఒక నూతనమైన కార్యం చేత మన సంతృప్తిపరచేటట్లు దేవుడు కార్యాలు చేయాలంటే మన విశ్వాసముతో మన సమస్యను తెగించి ఆయన సన్నిధిని కనపడే రీతిలో మనం సిద్ధపడి ఆయన సన్నిధిని కనపడాలి. దేవుడు ఆయన ఉన్నతమైన కృప చేత మనకి తెలియపోస్తున్నమాట. భక్తిహీనుడిగా ఉండటం వల్ల నీ ఆశ భంగమవుతుంది, భక్తిహీనుడిగా ఉండటం వల్ల నీ మూర్ఖపు మాటల వల్ల నిన్ను నీవు మోసపరుచుకుంటావే తప్ప నీకేమి లాభం లేదు. భక్తిహీనుడి వల్ల నీకు బాధలు కలుగునే కానీ బాధల నుంచి నీకు విముక్తి రాదు. కనుక భక్తిహీనుడిగా కాకుండా భక్తి కలిగిన వాళ్ళమండి. దేవుని సన్నిధి కనపడటానికి సిద్ధపడి మనం ఆయన దగ్గరికి వెళ్దాం. ప్రతి ఆదివారం కూడా ఆయన ఆశీర్వదిద్దాం, ఆయన వైపు చూద్దాం. నువ్వు సంఘ కాపరిని బట్టి కానీ, సంఘ పెద్దలను బట్టి కానీ, తోటి బంధువులను బట్టి కానీ కాక, లేక రక్త సంబంధికులను బట్టి కాక, లేక స్నేహితులను బట్టి కాక, కేవలము నీ కొరకు నా కొరకు ఈ లోకంలో కన్య గర్భకుండా పుట్టి జీవించి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచి యేసయ్య తండ్రి యొద్దకు వెళ్ళి మన కొరకు విజ్ఞాపన చేస్తున్న ఆ తండ్రి యొద్దకు మనం రాగలిగితే, ఆయన్ని విశ్వాసం ఉంచగలిగితే మన జీవితానికి కాసిన మేలును ఆయన చేయటానికి సంసిద్ధత కలిగిన దేవుడై ఉన్నాడు. అటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్న మన జీవితదానం 2022లో అధికమైన కృపచేతను, అధికమైన ప్రేమచేతను, అధికమైన కనికరమ చేతను మనము కాపాడబడుతూ అనేకులకు సాక్షిగా అనేకులకు వెలుగులుగా జీవించే రీతిలో మన విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. దేవుడు అటువంటి మనసుతో మనల్ని ప్రేరేపించి 2022లోకి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరముల నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయలు చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచర్య కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక రెండు కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచర్యను ప్రారంభించి 2017లో తొలి దినాలలో ఈసిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచర్యను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచర్యకు హోసేను మినిస్ట్రీస్, హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశంతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చ్ బట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి భారమును బట్టి ఇక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు, అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణం చేయుటకు మీ అందరి సహకారములు విరాళములు నాకెంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొనిచున్నాను. ఒకవేళ మీ ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడుతున్నటువంటి వివరములను సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారం అందించి, లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలు భాగస్తులై అనేక తరములకు సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలు భాగస్తులు కావాలని కోరుకొనిచ్చు ఉన్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు పాలు భాగస్తులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో మీరు సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను విరాళములను అందించవలసిందిగా కోరుకొని వచ్చున్నాం. ప్రార్థనలు చేయండి, అనేకులు తెలియచేయండి. ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలిభాగస్తులు కాండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.